రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని, రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందన్నారు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 15,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో 60,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోదండరాం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇంటికో ఉద్యోగం, 100,000 ఉద్యోగ నియామకాలపై సంబంధించిన జాబ్ క్యాలెండర్ను రూపొందించి అమలు పరచాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో డిఎస్సీలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 22 నాడు హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టినటువంటి నిరుద్యోగుల నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మేము మిత్రులందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం. వాస్తవానికి ఈ ర్యాలీ వెనుక మేము తీయటానికి కారణాలు అనేక పర్యాయాలు ఉద్యోగ ఉపాధి కల్పన గురించి దృష్టి పెట్టాలని కోరినప్పటికీ ఒక ఫలితం కనబడకపోవటంతో మేము చివరికి ఈ పిలుపును ఇవ్వవలసి వచ్చింది. 22 నాడు మేము తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి పెద్ద ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.